నూతన సంవత్సరం వేళ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాజకీయాలు వేడెక్కాయి. శుభాకాంక్షలు జాడలేదు, కానీ సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడుల మధ్య న్యూ ఇయర్ ఆరంభమైంది ధర్మవరంలో. వైసీపీ టీడీపీ నేతల మధ్య తరచూ వివాదం నెలకొనే ఈ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ బీజేపీ మధ్య వైరం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత సూర్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. గతంలో టీడీపీలో బలమైన నేతగా ఉన్న సూర్యనారాయణ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. దీంతో ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు పరిటాల శ్రీరామ్ తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్న తరుణంలో గోనుగుంట్ల సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 100,000 ఓట్ల మెజార్టీతో ధర్మవరం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. అదే సమయంలో టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూ 60-40 నిష్పత్తిలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపణలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. అంతేకాదు మోడీ, చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో తాను గెలుస్తానని చెప్పడంతో కలకలం రేగింది. దీనికి తోడు ముదుగుబ్బలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యనారాయణ ఫ్లెక్సీ కట్టించారు. ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు, లోకేష్ ఫోటోలు ఉండడంతో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీతో మీకేంటి సంబంధం అంటూ బీజేపీ నేతల ఫోటోలు వేసుకోండి అంటూ ఆ ఫ్లెక్సీలను చించేశారు. సూర్యనారాయణ ఫ్లెక్సీలు చించివేతతో బీజేపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో ఆ వివాదం సద్దుబణిగినప్పటికీ ధర్మవరం నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతోందోననే టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇదే సమయంలో పరిటాల శ్రీరామ్ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని, చంద్రబాబు లాంటి సీనియర్ పార్టీని నడిపే వ్యక్తిని 100 కోట్లు పెట్టి కొంటారంటావా అని సూర్యనారాయణపై మండిపడ్డారు. టీడీపీలోకి రావాలంటే ముందు ధర్మవరం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు పరిటాల శ్రీరామ్. అన్నిటికీ తెగించే తాను ధర్మవరం వచ్చానని, ఉడత ఊపులన్నిటికీ భయపడే ప్రసక్తే లేదని శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, పరిటాల శ్రీరామ్ మాటల యుద్ధంతో బీజేపీ టీడీపీ మధ్య వైరం కొనసాగుతోంది.